ఎస్ పోలిపల్లిలో జరగబోయే యువగలం విజయోత్సవ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అయితే మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభమయ్యే సభకు ఇప్పటి నుంచే అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా కొద్ది కొద్ది మందిగా వచ్చేసి ఉన్నారు. సో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ మనకి అందిస్తారు. శ్రీరామ్, కవిత, యువగాలానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి యువగాలానికి సంబంధించినటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభకి అయితే మాత్రం పెద్ద ఎత్తున ఈ అటు చంద్రబాబు, అదేవిధంగా ఎన్టీ రామారావుకి సంబంధించినటువంటి కటౌట్లు అయితే భారీగా పెట్టడం జరిగింది. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా పసుపుమయంగా మారింది. జన సందోహంతో మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా యువగాలం, ఎక్కడ చూసినా పసుపుమయం అన్నట్టు విధంగా ఈ ప్రాంతం అంతా కూడా మారుమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 600,000 మంది కనీవిని ఎరగని చరిత్రలో, ఈ యొక్క చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి, ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా, టీడీపీ శ్రేణులందరూ కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతానికైతే కడప, అదేవిధంగా నెల్లూరు, చిత్తూరుకు సంబంధించినటువంటి కొంతమంది టీడీపీ జనసేన శ్రేణులందరూ కూడా ఆల్రెడీ విశాఖపట్నం విజయనగరం రైల్వే స్టేషన్ చేరుకొని సభా ప్రాంగణానికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్స్ లో మరొకసారి చూడొచ్చు, ఈ దాదాపు 300,000 మంది ఆశీనులు అయ్యే విధంగా ఈ సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఇప్పటికీ జన సందోహంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభమైన సభకి ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. ఏది ఏమైనా సరే, ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, వీరి ఇరువురు ప్రకటనల కోసం ఈ ఇరువురు కూడా ఎలాంటి కామెంట్ చేస్తారు, రాబోయే రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కావచ్చు, రాబోయే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అవలంబించేసినటువంటి విధి విధానాలపైన కూడా ఈరోజు కామెంట్స్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళిద్దరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మనం చూడొచ్చు ఈ గ్యాలరీస్ ఏదైతే 24 నుంచి 30 గ్యాలరీస్ ఏర్పాటు చేశారో పెద్ద ఎత్తున ఒక గ్యాలరీకి దాదాపు 2,000 కుర్చీలు తగ్గకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అటు శ్రీకాకుళం, ఇటు విశాఖపట్నం, ఇటు విజయనగరం, ఈ మూడు ఉత్తరాంధ్రకి సంబంధించిన జిల్లాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున బస్సుల్లో వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం మరొకసారి విజువల్స్ లో చూడొచ్చు, ఏదైతే బెలూన్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ బెలూన్స్ కావచ్చు, దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున పసుపుమయంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా సరే ఈ యొక్క యువగాలం, ఎక్కడ చూసినా సరే ఈ యొక్క యువగాలం నాందికి తోడ్పాటు అనే విధంగా కూడా ప్రజలందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా చంద్రబాబు భారీ వాహన శ్రేణితో రానున్న నేపథ్యంలో ఈ మార్గం అంతా కూడా పెద్ద ఎత్తున పసుపుమయంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఈ ప్రాంతం అంతా కూడా కొంతమంది ఇక్కడికే చేరుకున్నారు. వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నించదు ఎలా ఉంది, ఏంటి పరిస్థితి పెద్ద ఎత్తున? ఈరోజు నారా లోకేష్ గారు కుప్పం నుంచి మొదలుపెట్టినటువంటి యువగాలం పాదయాత్ర ఈరోజు విశాఖపట్నం నగరానికి చేరుకున్నటువంటి సందర్భంలో ఈరోజు ముగింపు సభగా ఏదైతే యువగాలం నవశకం అనే పేరుతో, యువగాలం అనే ఒక పేరుతో మొదలుపెట్టినటువంటి యువగాలం పాదయాత్ర ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా ఈరోజు దగ్గర తీస్తూ వాళ్ళ యొక్క బాధల్ని అన్నింటిని కూడా వింటూ వాళ్ళకి దగ్గరయ్యి మీకు ఒక భరోసా, వాళ్ళకు ఒక భరోసా కలిగించి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలని ఏదో ఆదరిస్తూ దగ్గర తీసినటువంటి యువగాలం రథసారథి అయినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు అన్ని సామాజిక వర్గాలందరినీ కూడా దగ్గర చేస్తూ మీకు మేము ఉన్నామంటూ యువగాలం పాదయాత్ర ద్వారా అందరిని దగ్గర తీసి ఆదరించడం కూడా జరిగింది. ఏదైతే ఎన్నికల సంఖ్యారామాన్ని కూడా ఈరోజు యువగాలం నవశకం అనే సభలో జనసేన పార్టీ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పక్కన, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పక్క నుంచి ఈరోజు ఈ యొక్క ఎలక్షన్ శంఖారామాన్ని కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఉద్దేశించి, 5 కోట్ల ప్రజలందరినీ కూడా ఉద్దేశించి, అన్ని సామాజిక వర్గాలను కూడా ఉద్దేశించి ఈ సభలో ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ ఉద్దేశించి ఈ యొక్క మెసేజ్ను కనుక ఈరోజు ఇవ్వబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఈ ఎలక్షన్ శంఖారామాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ చూడటానికి కూడా కన్నులన్నీ కూడా పెద్దవి చేసి అన్ని టీవీలన్నింటిని కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ సభలో ఏం మాట్లాడుతూ ఉంటారు, ఏం మాట్లాడతారు, ఇరు పార్టీలు అయినటువంటి అధినాయకులు ఏం మాట్లాడతారు అనేది కూడా చూస్తూ ఉన్నారు. విద్యార్థి యువతలు చూస్తూ ఉన్నారు, మహిళలు చూస్తూ ఉన్నారు, కార్మికులు చూస్తూ ఉన్నారు, కర్షకులు చూస్తూ ఉన్నారు, రైతులు చూస్తూ ఉన్నారు, విద్యావంతులు చూస్తూ ఉన్నారు, మీదేంటి ఉన్నత పారిశ్రామికవేత్తలు చూస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రాలు చూస్తూ ఉన్నాయి, ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే 53 రోజులు అరెస్ట్ చేసిన అనంతరం అతిపెద్ద భారీ బహిరంగ సభ, ఈరోజు 8 లక్షల మంది
సుమారుగా రాబోతా ఉన్నారు. 8 లక్షల మందితో ఈ రోజు సభ జరగబోతా ఉంది. ఏదైతే వేదిక మీద ఈ రోజు 650 మంది అతిథులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు మరికొద్దిసేపట్లో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరికొద్దిసేపట్లో మాట్లాడబోతా ఉన్నారు. వీటన్నిటిలో కూడా చూస్తున్నాం. ప్రధానంగా మరోవైపు చూసుకున్నట్లయితే వెహికల్స్ అలానే ఉన్నాయి, 2 వీలర్స్ 4 వీలర్స్ అన్ని క్లియర్ చేయించాలి. పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా సరే ఈ యువగలం నవశకానికి రూపుదిద్దుకున్నట్టు, ఎక్కడ చూసినా సరే ఇక యువశకానికి వెళ్ళాలి, ఇక ఈ సభకు వెళ్ళాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి నేపథ్యంలో ఈ జనసేన టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఇక్కడికి మరికొద్ది సేపట్లోనే ఇక్కడ హాజరులో ఉన్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీకి జనసేనకు సంబంధించినటువంటి 6 లక్షల వరకు కూడా వస్తారని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు సభ పైన కూడా 600 మంది ఆసీనులు అయ్యే విధంగా 100 నుంచి 600 కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా అక్కడ ఆసీనులు అవుతారు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఆసీనులు అయ్యి ఈ సభా వేదిక ద్వారా రేపు రాష్ట్ర భవిష్యత్తు తమ యొక్క విధి విధానాలని వివరించనున్నారు. ఇక ఈ కామెంట్స్ ఏదైతే గత 10 ఏళ్ల కిందట చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకున్నారు, ప్రస్తుతం అదే వేదికను ఈ రోజు ఈ యొక్క యువగలం ముగింపు సభ విజయోత్సవ సభ ద్వారా వీరిద్దరు కలిసి ఒకే వేదికను పంచుకొని ఉన్నారు. వీరిద్దరు కలిసి ఉమ్మడిగా కలిసిన నేపథ్యంలో వారి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీరి యొక్క స్పీచ్ కోసం, వీరి యొక్క కామెంట్స్ కోసం అయితే మాత్రం రాష్ట్ర ప్రజానికం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పెద్ద సభకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జనసందోహమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 7 ట్రైన్స్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి 7 ట్రైన్స్ ని కూడా రైల్వే స్టేషన్ చేరుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి వాహనాలు బస్సులను ద్వారా తీసుకొచ్చి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరిని కదిల్చినా యువగలం మేము సభకి వెళ్ళాలి. ఈ రోజు ఒక పండుగ వాతావరణం నెలకొనింది. ఈ రోజు సంక్రాంతి పండుగ, క్రిస్మస్ పండుగ మాకు ముందే వచ్చిందని చెప్తూ కూడా రాష్ట్ర ప్రధానికమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు రాష్ట్ర కని విని చరిత్రలో ఇవన్నీ విని ఎరగిన విధంగా కూడా ఈ సభను తీర్చేందుకు అయితే మాత్రం టీడీపీ నేతలు ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి మనం మరొకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే సభ నిమిత్తం కూడా అందరూ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కవిత ఇక్కడైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే సభా ప్రాంగణానికి చంద్రబాబు నాయుడు భారీ ర్యాలీగా వస్తారు అని తెలుస్తోంది. అయితే ఆ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎన్ని గంటలకి ర్యాలీ స్టార్ట్ అవ్వనుంది, ఆ ర్యాలీకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయా మీకు? ఎస్ కవిత, చంద్రబాబు గారు హైదరాబాద్ నుంచి దాదాపు 10 గంటల ప్రాంతంలో బయలుదేరి ఇక్కడ 12 గంటల 10 నిమిషాలకు చేరుకుంటారు. 12 గంటల 10 నిమిషాలకు చేరుకున్న నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అక్కడ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులందరూ కూడా వాహన శ్రేణితో అయితే మాత్రం ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ విశాఖపట్నం 12 గంటల 10 నిమిషాలకు బయలుదేరినటువంటి నారా చంద్రబాబు నాయుడు దాదాపు 30 నుంచి 35 కిలోమీటర్లు ఇక్కడ ఉన్నటువంటి సుదూర ప్రాంతానికి పెద్ద ఎత్తున వాహన శ్రేణితో రానున్నారు. ఇప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ విశాఖకు సంబంధించిన టీడీపీ నేతలందరూ కూడా అక్కడ చేయడం జరిగింది. దాదాపు 12 గంటలకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి చంద్రబాబు ఇక్కడ సభాస్థలికి దగ్గరలో ఉన్నటువంటి సన్ రైజ్ రిసార్ట్కి రానున్నారు. దాదాపు 4 గంటల ప్రాంతం వరకు కూడా 4 గంటల సమయం అవుతుంది. ఆ 4 గంటల సమయం రిసార్ట్కి వచ్చి కాసేపు విశ్రామం తీసుకున్న తర్వాత సభకి వద్దకు 5 గంటలకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క వాహన శ్రేణి యాక్చువల్గా డైలీ మనం ఒక ప్రయాణం చేసుకున్నట్లతో గంట పడుతుంది, కానీ ఈ రోజు చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనసేన నేతలందరూ కూడా ఆయనకి సాదర స్వాగతం పలికేందుకు, అదేవిధంగా ఆయనతో వాహన ర్యాలీ చేపట్టేందుకు దాదాపు 4-5 గంటల ప్రాంతం పడుతుందంటూ కూడా 4 గంటల సమయం పడుతుందంటూ కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కవిత, అయితే అక్కడికి చేరుకుంటున్న కార్యకర్తలు అభిమానులు ఎంతో ఉత్సాహంతో అక్కడికి చేరుకుంటున్నారు. 53 రోజుల నిర్బంధం తర్వాత చంద్రబాబు నాయుడిని ఇంత పెద్ద సభలో వాళ్ళు చూడబోతున్నారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారా అన్న ఉత్సాహంతోనే ఉన్నారు. అయితే అక్కడికి వస్తున్న కార్యకర్తలతో కానివ్వండి, అభిమానులతో కానివ్వండి, మీరు ఏమైనా ఇంటరాక్ట్ అయ్యారా, వాళ్ళు ఏం చెప్తున్నారు?
ఎస్ కవిత, ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అభిమానులు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి టీడీపీ వివిధ హోదాలకు వెళ్ళినటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇది ఒక పండగ వాతావరణం. టీడీపీ చరిత్రలో కావచ్చు, ఇంక వేరే పార్టీ చరిత్రలో కావచ్చు, ఎప్పుడు కూడా కని విరి ఎరగని రీతిలో ఈ సభ జరగబోతుంది. ఈ యొక్క సభ 2024 ఎన్నికల శంఖారావమేమో అని చెప్తూ బయట చెప్తున్నారు. కానీ ఇది ఒక 2024 ఎన్నికల టీడీపీ గెలిస్తే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఆ సభ నిర్వహిస్తారు చూసారు, ఆ విధంగా సభ ఉందంటూ కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క కని విని ఎరగని దాదాపు 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, అదేవిధంగా 8 అడుగుల హైట్ లో దాదాపు 600 మంది ఇప్పటి వరకు కూడా ఈ దక్షిణ భారతదేశంలోనే ఇప్పటి వరకు ఒక సభా వేదిక మీద 600 మంది కూర్చొని ఆసీనులైనటువంటి పరిస్థితి కూడా ఇప్పటి వరకు కనబడలేదు. ఇప్పుడు 2024 ఎన్నికల శంఖారావణ పూరించేందుకు ఈరోజు యువగలం విజయోత్సవ సభ నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క సభ ద్వారానే రేపు 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఎట్లా అయితే మేము సీఎం సభకి అయితే ఎట్లా ఏర్పాటు చేసుకుంటాం, ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటే ఎవరిని కలిపినా చిన్నవారి నుంచి పెద్దవాళ్ళ వరకు, పండు ముసలి నుంచి ఆడవాళ్ళ వరకు ఏ ఒక్కరిని కలిపినా సరే మా చంద్రాన్ని ఈరోజు వస్తున్నాడు అన్యాయంగా అక్రమంగా ఎలాంటి ఒక్క రూపాయి కూడా అక్రమంగా చేయనటువంటి కేసులు అక్రమంగా ఆయన్ని జైలుకు పంపించారు, జైలు తర్వాత మొట్టమొదటిసారిగా బహిరంగ సభలో పాల్గొన్నారు, ఆయన మేము చూడడానికి వస్తున్నాం, ఆయనకి మేము సంఘీభావం తెలుపుతున్నాం, ఆయన మేము మద్దతు తెలుపుతున్నాము, మా మద్దతు అంతా కూడా టీడీపీకే మేము ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ఇటు మగవాళ్ళు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారు యాక్చువల్లీ 10 డేస్ నుంచి కూడా ఈ సభ జరుగుతున్నాయి. అటు టీడీపీ నేతలు కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి సుదూర ప్రాంత కార్యకర్తలు కూడా వస్తున్నారు, సభ ఎలా చేస్తున్నారు, సభ ఏర్పాటు ఎలా చేయగలుగుతున్నారు, మా నాయకుడికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చర్యలు చేపడుతున్నారంటూ సొంతంగా కార్యకర్తలు, వీర మహిళలు, మహిళా నేతలు ఇక్కడికి వచ్చి దగ్గరుండి పర్యవేక్షించిన పరిస్థితి కనబడుతుంది. వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మా నాయకుడే సీఎం అవుతాడు, ఆ సీఎం ఏదైతే సభ నిర్వహిస్తామో ఆ సభ నిర్వహిస్తామంటూ కూడా ముక్తాఖండంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీర మహిళలందరూ కూడా ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి మేము ఈ సభ ద్వారా వైసీపీ వణుకు పుట్టిస్తామంటూ కూడా ఇప్పటి వరకు చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరూ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూసుకున్నట్లయితే కానీ వాళ్ళ గొంతుల్లో చూసుకున్నట్లయితేమాట చంద్రబాబు జై చంద్రన్న జై టీడీపీ. జనసేనకు సంబంధించి టీడీపీకి సంబంధించి సంకేత ప్రభుత్వం రానున్న రోజుల్లో ఏర్పాటు అవుతుంది. కరెక్ట్ 100 రోజుల్లోనే మా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందంటూ కూడా ఆయన ఆనంద బాష్పాలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.